ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృశ్నిషిలో స్వాగతం ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండబోతోంది చూద్దాం త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇంకో కార్డ్ తీస్తాను సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత వ్యతిరేక స్థితి కనబడుతుంది మీకు మీ కుటుంబంలో మీ ఉద్యోగంలో వాళ్ళతో విభేదాలు మనోవేదన దుఃఖపూరిత వాతావరణము అలాగే పరిస్థితులు ఎదురు తిరగడం మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరగడం ఇలాంటివి కనబడుతుంది అందువల్ల కొంచెం మీరు లౌక్యంతో వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడతారు శారీరక ఆర్థిక మానసిక సంబంధించిన మూడు రకాల విషయాల్లో కూడా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మీకు ఈ మానసికంగా చాలా వీక్ అవుతారు ఈ టైంలో అందువల్ల మీరు ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతారో ఎవరైతే మీరు మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళు మీరు మోసం చేస్తారు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది ఫుల్ చెప్తాను ప్రజెంట్ హీరో ఫ్యాండ్ అండ్ ఫ్యూచర్ జస్టిస్ మీకు ఒక అమాయకమైన ధోరణి మీకు ఉంటుంది మీకు కరెక్ట్గా చెప్పాలంటే నా జీవితం అంటే ఏమిటి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన తక్కువ ఉంటుంది ఇటు గాలి వీస్తే వెళ్ళిపోవడం తప్ప చెప్పింది గుడ్డిగా నమ్మడం తప్ప మీకు జీవితం మీద ఖచ్చితమైన విజను ఫోకస్ అనేది మీకు ఉండదు అని చెప్పాలి తరచుగా రిస్క్ తీసుకునే నిర్ణయాలు మాట జారడం సడన్గా డెసిషన్ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటారు అయితే మీకుండే మంచి లక్షణం ఏమిటంటే చెప్పింది మీరు వింటారు ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఇలా చేయబోదు దెబ్బ ఆగి ఆలోచించే లక్షణం మీకుంటుంది అదే మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పుడు లేకపోతే మీరు చాలా అవమానకరమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతోంది దాని నుంచి మీకు చెప్తే వినే లక్షణం ఉండడము కొంచెం మంచితనం ఉండడం మూలంగా మీరు బయటపడే అవకాశం కనబడుతుంది ప్రజెంట్లో హీరో ఫ్యాంట్ మీ మంచితనాన్ని మీకు గుర్తిస్తారు సమాజం గుర్తిస్తుంది మీ మంచితనాన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు అంటూ రావు కానీ మనసు మాత్రం గాయపడే సంఘటన జరుగుతుంది జాగ్రత్తగా ఉండే ఫ్యూచర్లో కూడా జస్టిస్ మీకు మీరు చెయ్యని తప్పుకి మీరు పనిష్మెంట్ తీసుకునే అవకాశం అంటే ఉద్యోగం మానేసి రావడం కానీ ఇలాంటివి ఏమైనా కానీ కొన్ని మీరు చేయని తప్పు మీరు బలి అయ్యే అవకాశం ఉండదు కొంచెం ఎలర్ట్గా ఉండండి లేకపోతే మీరు దెబ్బతింటారు కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పెద్దగా మీకు సహకారం లభించదు చారిట్ కేతుగ్రహ ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది అందరూ నీకెందుకు నేను ఉన్నానంటారు కానీ ఎవరు మీకు సహాయం చేయరు మీరు ఆ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి మీద అధిక ఆధారపడవద్దు కేవలం మీ సొంత ప్రతిభ మీద మీరు చేయగలిగే పని అంటే మీరు చేయండి డిపెండెన్సీ అనేటువంటిది మీకు ఈ సమయంలో ఏమాత్రం అడ్వైజబుల్ కాదు ఎవరు కుటుంబంలో సమాజంలో అందరూ ఉన్నప్పుడు కూడా మీరు వండరితనం ఫీల్ అవుతారు మీకు ఎవరు పెద్దగా స్వరా సహాయం చేయరు స్తబ్దంగా చప్పగా కాలం గడిచిపోతూ ఉంటుంది మీకు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు బాగానే ఉంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం మారే అవకాశం వస్తుంది కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది కానీ వచ్చిన జాబ్ ఆఫర్ అది ఎంతవరకు జెన్యున్ అనే విషయం మీరు చూసుకోండి వేరే ఊళ్ళో వేరే దేశంలో ఎక్కడ జాబ్ వచ్చే అవకాశం వేరే కంపెనీలో క్లయింట్ లొకేషన్లో పని చేయవలసిన అవకాశం ఇలాంటివి ఉంటాయి ఇప్పుడంతా కూడా ఈ లాక్డౌన్లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళవలసిన అవకాశం కూడా కనబడుతోంది అందువల్ల కొంత చేంజ్ అనేది ఉద్యోగస్తులకు కనబడుతోంది అది వర్క్ అట్మాస్ఫియరా వేరే ప్రాజెక్టుకి వెళ్తారా ఈ రకమైన చేంజెస్ అనేవి కనబడుతున్నాయి మీకు వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది వ్యాపారస్తులు బాగుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ మంచి వ్యాపార వృద్ధి కలుగుతుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు మీకు లేవు వ్యాపారస్తులు చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆర్థికంగా బాగుంది ఏస్ ఆఫ్ కప్స్ బాగుంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు లేవు ఫైనాన్షియల్ మీకు అంతా కూడా బాగుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మీకు ఏమీ లేవు కొంత ఏదో ప్రెషర్ ఉంటుంది తప్ప చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఏమీ కనబడట్లేదు ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎలాంటి చెప్పుకోదగిన ఇబ్బందులు మీకు కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జరుగుతుంది త్రీ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీస్తాను గెట్ టుగెదర్ ల్యాండ్ జరుగుతాయి మీకు ఆఫ్ వేస్ఆ్స్ గెట్ టుగెదర్ ల్యాండ్ జరుగుతాయి పాత స్నేహితులు పాత ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ కలుస్తారు ఎవరైనా అలాగే మీ పాత బాసు పాత కొలిసి వాళ్ళతో రీజాయినింగ్ ఉంటుంది వాళ్ళ ద్వారా రిఫరెన్స్ ఏదైనా జరిగి మీకు ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కొంత వృద్ధి కలిగేటువంటి డెవలప్మెంట్స్ మీకు జరుగుతాయి సంఘటనలు ముఖ్యమైన సంఘటనలు అంటే ఈ టైం మీకు ఎవరి పరిచయం అయినా కానీ వాళ్ళు మీకు డెవలప్మెంట్ వస్తుంది సహాయపడతారో ఉపయోగం ఉంటుంది మీకు జ్ఞాపకం పెట్టుకోండి ఆడవాళ్ళకి ఇద్దరు ప్రత్యేకమైన సూచన ఉందా ఉంది ది స్టార్ మీరు ఒక లిమిట్ దాటి మీరు ఎవరితో బయట వాళ్ళు ఎక్కువ పరిచయాలు పెట్టుకోవద్దు అనవసరం ప్రయారిటీస్ ఇవ్వద్దు మీకు మీ వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇవ్వండి మీరు చేస్తున్న తప్పు తప్పు అని విషయం మీరు తెలిసినాక తప్పుే చేస్తూ ఉంటారు తప్పు చేయకుండా చూసుకోండి ఏ రకమైన తప్పు చేయకండి అంటే నెగిటివ్గా తీసుకోకర్లేదు దీన్ని మీ ఇంట్లో వాళ్ళు తెలియకుండా వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ మీరు వేరే వాళ్ళు జాబ్స్ రిఫరెన్స్ ఇవ్వడం కానీ చేస్తే మీ ఉద్యోగం పోతుంది ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అందువల్ల ఎవరి విషయాలు తలదోచకుండా టచ్మినాట్ లాగా ఉండే ఆడవాళ్ళు మీ ఫ్యామిలీ మీ హర్ మీ భర్త మీ పిల్లలు వాళ్ళకి ప్రయారిటీ తప్ప బయట వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వద్దు ముఖ్యంగా పెళ్లి కానీ ఆడపిల్ల ఎవరైనా ఈ ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చి నువ్వు తీసుకుని దూరం పెట్టండి వాళ్ళని బయట వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళతో గొడవలు పడకండి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా ఉంది జాగ్రత్తగా చదువుకోండి టెంపరెన్స్ ఇంకొక ఆడు తీస్తాను కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఒంటరిగా చదువుకోండి గ్రూప్ స్టడీ అది వద్దు మీరు ఒక్కళ్ళే చదువుకోండి మీ ఇంట్లో మీ ఇంట్లో చదువుకుంటే బాగుంటుంది వేరే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఇవేం పెడితే మీరు ఇబ్బంది పడతారు అనవసరంగా మీకు టైం వేస్ట్ అయిపోతుంది మీ బుక్స్ అవి ఎవరికి ఇవ్వకండి జాగ్రత్తగా చూసి మీరు చదువుకోండి నక్షత్రాల వారిగా చూసుకుంటే మూల వాళ్ళకి ఎలాగుంది హెల్మెట్ బాగుంది పూర్వాషాడవాళ్ళకి ఎలాగుంది ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాష వాళ్ళకి అలాగుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఈ మూలా నక్షత్రం వాళ్ళకి బాగుంది హెల్మెట్ మీకు ఇక్కడ ఫస్ట్ హీరో ఫ్యాండ్ కార్డ్ వచ్చింది కదా మీకు మంచి వాళ్ళని గుర్తింపబడతారు అని చెప్పని ఇది మూలా నక్షత్రం వాళ్ళు మీకుండే కొంత మెచ్యూరిటీ లెవెల్స్ అవి కూడా మంచివాడు అనేటువంటి ఇవన్నీ కూడా మిమ్మల్ని సొసైటీలో గుర్తింపు వస్తుంది మీకు పూర్వాష ఉత్తరాష వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పూర్వాష వాళ్ళది జాబ్ పోగొట్టుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది లేదా ఏదైనా పెళ్లి సంబంధం ఏదైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్లి సెట్లు అయిన వాళ్ళకి కొంత ఇబ్బందులు అన్కంఫర్టబుల్టీ ఉంటుంది ఉత్తరాషి ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఎక్కువగా మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నన్ను పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని బాధ మీకు ఉంటుంది కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు ఉత్తరాష నక్షత్రం మొదలు బాధం వాళ్ళు మీరు పరిహారం ఏం చేసుకోవాలి మూలవాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెండికిల్స్ శివ ఆరాధన చేయండి మీరు రుద్రాభిషేకం చేయించుకోండి బాగుంటుంది దత్తాత్రే ఆరాధన కూడా చేసుకోవచ్చు పూర్వక్షణ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ ఒక కార్డు తీస్తాను కింగ్ ఆఫ్ సోట్స్ నవగ్రహ పాశుపతం హోమం చేయించుకోండి ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫటు స్పాహ అనేది నవగ్రహ పాశుపత మంత్రం ఈ మంత్రంతో హోమం డైరెక్ట్గా హోమమే జపం అక్కర్లేదు ఓ పదివేల సార్లు హోమం చేయించుకోండి చేయించుకోండి మీకు బాగుంటుంది ఉత్తరాషన్ వాళ్ళు ఏం చేయాలి మీరేం చేయరు ఏం చెయ్యక్కర్లేదు టెన్ ఆఫ్ కప్స్ మీరేం చేయరు ఆయన ఇంకో కార్డ్ తీస్తాను నైట్ ఆఫ్ పెయింటింగ్స్ మీరేం చెయ్యక్కర్లేదు మీరు ప్రశాంతంగా మీరు ఇచ్చి మీరు చేసుకోండి చాలు అందుకని ఇంకేం అక్కర్లేదు కొంచెం ఏమైనా కానీ ఈ ధనసు రాశి వాళ్ళకి ఒక మనసుని గాయపరిచే సంఘటన జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చూస్తే మీకు ఇంకా బాగుంటుంది శుభం భూయాదు